రాజులా రాజు పుట్టాడండి రక్షణ లోకానికి తెచ్చాడండి ప్రభుల ప్రభు పుట్టాడండి పరమును వీడి వచ్చాడండి
పాట పాడదాం. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్ను నీ పాడన స్తుతిని చేయన, నా బ్రతుకంత నీతోనే నే నడువన. అనురాగమే నీవని నాకున్నది నీవేనని. ఉదయం
నిన్ను నేను చేరాలని యేసయ్యా నిన్ను నేను చేరాలని అనురాగమే నీవని నాకున్నది నీవేనని అనురాగమే నీవని నాకున్నది నీవేనని నిన్ను నీ పాడన స్తుతినే చేయన నా బ్రతుకంత నీతోనే నేను నేను నీ పాడన స్తుతినే చేయన నా బ్రతుకంత నీతోనే నేను అనురాగమే నీవని నాకున్నది నీవేనని క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను ఎన్నోసార్లు రాలేకపోయాను. జాన్ హెప్సిబా యూత్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. నేను నాలుగు విషయాలు చెప్తాను. క్రిస్మస్ అనగా సాక్రిఫైస్, త్యాగము. త్యాగము అందరూ చేయలేరు, త్యాగము అందరూ చేయలేరు. యేసు ప్రభు చేసిన త్యాగం చాలా గొప్పది. ఒక్కొక్కసారి కన్నీరు వస్తుంది. పరలోకాన్ని విడిచిపెట్టిన మాటల, పరలోకాన్ని విడిచిపెట్టిన మాటల. కొన్నిసార్లు వేసవికాలంలో ఏసీ విడిచి బయటకు వెళ్ళినప్పుడు కన్నీళ్ళు వస్తుంటాయి. ఏసీ ఆఫ్టర్ ఏసీ ఎప్పుడు ఇంటికి రావాలనిపిస్తుంటుంది. పరలోకంలో దూతలతో గాన ప్రతిగానము చేయబడే పరిశుద్ధుడు తన జీవితాన్ని త్యాగం చేశాడనమాట. చిన్న ఉదాహరణ, ఒక తల్లికి ఒకటే కూతురు. కూతురు కళాశాలలో చదువుతున్నప్పుడు తల్లి హాస్టల్కి వెళ్ళినప్పుడు కూతురు తల్లిని అసహించుకుంది. ఎందుకో హాస్టల్కి వచ్చావు, నీ ముఖం అందంగా లేదు, ఎప్పుడు రావద్దంది. అప్పుడు పాప సెలవులకు వెళ్ళినప్పుడు డబ్బు అడిగినప్పుడు సూట్ కేసులో డబ్బు ఉందని చెప్పింది. అప్పుడు ఆ సూట్ కేసులో అందమైన ఫోటో కనపడింది. అమ్మ ఈ ఫోటో ఎవరిదంటే నాదే అంది. నీ ఇంత అందంగా ఉన్నావా, ఇంత ముఖం కాలిపోయింది. ఒకరోజు ఇల్లు కాలిపోతున్నప్పుడు నువ్వు మంటల్లో కాలిపోతున్నావు, నేను మంటల్లో దూకి నిన్ను బయటికి తెచ్చాను, నా ముఖం కాలిపోయింది. నా ముఖం కాలిపోయిన పర్లేదు, నువ్వు బతకాలి అని చెప్పినప్పుడు నువ్వు మామూలు తల్లివి కాదు, బంగారు తల్లివి అని చెప్పింది. తల్లి తండ్రికి ఎంత ప్రేమ ఉంటే దేవునికి ఎంత ప్రేమ. పరలోకాన్ని విడిచిపెట్టడం గొప్ప త్యాగం. రెండవది, క్రిస్మస్ అంటే ప్రేమ. నిజంగా ఈ ప్రేమ మనకు దొరకదు ఎక్కడ, తల్లిదండ్రులు కానీ. ఈ మధ్య తల్లిదండ్రులు కన్న కూతురుని చంపేశారు, ఎందుకంటే వేరే కులం వ్యక్తిని మ్యారేజ్ చేసుకుందనమాట. ఎంత భయంకరం. ఒక తల్లి భద్రాచలంలో సొంత కూతురుని అమ్మేసింది 5 లక్షలకి. అప్పు 5 లక్షలు అప్పు ఉంది, ఆఫ్టర్ అప్పు కోసం 5 లక్షలు అమ్మేసింది. ఇంకో తల్లి కూతుర్ని వ్యభిచార గృహానికి అమ్మేసింది. ఎంత భయంకరము. యేస ఎంత ప్రేమ గల దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి. నిజంగా ఈ లోకంలో దేవుని ప్రేమ తప్ప
నేను ఎక్కడ కూడా ప్రేమ చూడలేదు. ఎందుకంటే మరణ ఛాయలో కొన్ని రోజుల్లో చనిపోసి నన్ను యేసు ప్రేమ పైకి లేపింది. పడక మీద ఉన్నప్పుడు నేను చనిపోతాను, అంతేకాదు ఒక మనిషిగా తీర్చిదిద్ది ఒక స్థాయిని ఇచ్చింది దేవుని ప్రేమ. దేవుడు ప్రేమ గల దేవుడు. తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఒక తండ్రికి ఒక్కడే కొడుకు. తండ్రి గేట్ మీద ఉద్యోగం చేస్తున్నప్పుడు బ్రిడ్జి మీద గేట్ ఉంది, రైలు వస్తే గేటు ముయ్యాలి, రైలు లేనప్పుడు తీయాలన్నమాట. ఒక్కడే కొడుకు నాన్నగారు మీ దగ్గరికి వస్తా అన్నాడు. ఒకరోజు తన కొడుకు ఆడుకుంటున్నప్పుడు గేట్ పైకి లేపుంది, రైలు వస్తున్న శబ్దం వినపడింది. గేట్ పైకి లేపితే కొడుకును రక్షించుకోవచ్చు, రైలు దగ్గరికి వచ్చేస్తుంది. ఒక్కడే కొడుకు, బంగారు కొడుకు, చాలా ముద్దులు కొడుకు. రైల్లో 2000 మంది రక్షించడానికి తన ముద్దులు కొడుకుని తండ్రి నదిలోకి జారు విడిచాడు. చూస్తుండగానే కొడుకు చనిపోయాడు. తండ్రి కొడుకుని జారు విడిచాడు. తండ్రి అయిన దేవుడు అద్వితీయ కుమారుని ఈ లోకానికి జారు విడిచాడు, మనల్ని ప్రేమించాడు. ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా, ఎందుకింత జాలి నాపై ఏసయ్యా, నా ప్రాణమైనావు నీవు ప్రాణమా, నా ప్రాణమా. ప్రార్థించకపోయినా పలకరించుకుంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరించుకుంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా, ఎందుకింత జాలి నాపై ఏసయ్యా, నా ప్రాణమైనావు నీవు ప్రాణమా, నా ప్రాణమా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నావుసే నీకెందుకు ఏసయ్యా, నన్ను మరచిపోవెందుకు. దేవుడు మనల్ని మర్చిపోలేదు, దేవుడు మనల్ని మర్చిపోలేదు. మూడవది క్రిస్మస్ అనగా సంతోషము. ఈ సంతోషం లేక అనేక మంది చనిపోతున్నారు. కాఫీ డే చైర్మన్ కమిటెడ్ సూసైడ్, 5000 కోట్ల అప్పు ఉంది. లండన్లో మార్లిన్ మన్రో కొన్ని లక్షల మందికి అభిమాని అందగత్తే, ఈ కమిటెడ్ సూసైడ్. సోక్రటీస్ కమిటెడ్ సూసైడ్, 2 భార్యాభర్తలు చనిపోవాలనుకున్నారు సంతోషం లేక. నిద్ర మాత్రం తెచ్చుకుని మింగాలనుకున్నప్పుడు టీవీలో యేసు ప్రభు సువార్త విన్నారు, లేకపోతే ఆ రాత్రి వారు చనిపోయేవారే. సంతోషం కొన్ని కోట్లు పెట్టినా మనకు దొరకదు. సంతోషం మనం కొనలేం. సంతోషం కోసం మానవుడు పరిగెడుతున్నాడు. క్రిస్మస్ గివ్స్ జాయ్, జాయ్, హ్యాపీనెస్. ఇలాంటి సంతోషం మన ఎక్కడ దొరకదు. చాలామంది సినిమా యాక్టర్లు మారారు, చాలామంది. ఒకతను ఐటీఐ చదివి చిన్న ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం పోయి కొన్ని లక్షలు అప్పు అయింది. ఈ వాంటెడ్ కమిట్ సూసైడ్. అలాంటి సమయంలో వాళ్ళ అంకుల్ కౌన్సిల్ చేశాడు, కౌన్సిల్ చేసినప్పుడు బతికాడు. ఏసయ్య ప్రేమ గల దేవుడు, సంతోషం ఇస్తాడు ఆయన. ఇలాంటి సంతోషం నీ జీవితంలో ఎక్కడ పొందలేవు. ఈ రాత్రి నీ జీవితంలో సంతోషం ఉందా? వేడుకలు, స్టారు,
పిండి వంటలు క్యారల్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ జీసస్ గివ్స్ హ్యాపీనెస్ నిజంగా నా జీవితంలో చాలా మా జీరో బేస్డ్ బడ్జెట్ మా పిల్లల్ని పైసా లేకుండా పెంచాను చాలా కష్టాలు పడ్డా చాలా బాధలు పడ్డా మేము ఎప్పుడు సంతోషంగా ఉన్నాం చాలామంది అంటారు విజయ్ కుమార్ గారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎందుకంటే యేసు ప్రభు నా హృదయంలో జన్మించాడు యేసు నా హృదయంలో జన్మించాడు నేను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేవు నేను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నేను విడిచి వెళ్ళినా నన్ను మరచిపోలేవు నేను మరచిపోయినా నన్ను మరచిపోలేవు ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమో తాళలేను నీ ప్రేమ ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా ఎందుకింత జాలి నాపై ఏసయ్యా నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా లాస్ట్ నిత్య జీవము చాలామంది మరణం తర్వాత జీవితం గురించి ఆలోచించట్లేదు కరోనా ట్రంప్ కూడా కరోనా వచ్చింది కరోనా వచ్చినా ప్రజల్లో మరణానికి భయపడలేదు ఇప్పుడు నేను మరణం తర్వాత జీవితం గురించి చెప్పేది బైబిల్ ఒక్కటే ఎందుకంటే యేసు ప్రభు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు పాపం వల్ల జీవితం మరణము దేవుని కృపావరం యేసు క్రీస్తున నిత్య జీవము నువ్వు ఎంటెక్ చదివినా పిహెచ్డి చేసినా ఈ మధ్య ఒకసారి ఒక నాయుడమ్మ అనే ఒక సైంటిస్ట్ పెద్ద సైంటిస్ట్ విమానంలో వస్తున్నప్పుడు విమానం అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది ఆయన ఆత్మ ఆయన సోలుకు ఆయన శరీరం కూడా దొరకల ఈ మధ్య ఒక రాజు ముస్లిం రాజు విమానంలో వస్తున్నప్పుడు విమానం రెండు ముక్కలు అయిపోయి కాలిపోయింది వాట్ ఈజ్ ఏ సాడ్ థింగ్ వీళ్ళు నిత్య జీవం గురించి ఆలోచించట్లా నిత్య జీవం గురించి ఆలోచించట్లా చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఒకసారి ఒక దొంగ 10 మందిని చంపేశాడు జైల్లో పెట్టారు ఉరిశిక్ష వేశారు జైలు ఆనవాయితీ వచ్చి పాస్ట్ గారు వాకింగ్ చెప్పాలి అయ్యా రేపు నేను ఉరి తీస్తున్నా ఉదయం 6 గంటలకి ఒక పాస్ట్ గారు వస్తారు మాకు పాస్టర్ అవసరం లేదు అని బైబిల్ ఇసురు కొట్టాడు అన్నమాట నాకు దేవుడు వద్దు పాస్ట్ గారు రెండు చేతులు పట్టి బతిలాడాడు వాక్యం వినండి నీ వాక్యం చెప్పను చదువుతాను ఈ దొంగ శాంతించాడు అని చదివింది నేనే మార్గం సత్యం జీవం ఆ మాట చదివి వెళ్ళిపోయాడు ఆ మాట దొంగ హృదయంలో బలంగా పనిచేసింది ఆ రాత్రి ఉరి తీసే ముందు రాత్రులు దొంగలు తలను గోడకేసి కొట్టుకుని చెప్పిస్తారు తలను కొట్టుకుంటారన్నమాట రేపు రా చనిపోతానని ఈ దొంగ ప్రశాంతంగా నిద్రపోయాడు 5 గంటలకు లేపి ముఖం కడుక్కున్నప్పుడు అందరూ అరుస్తారు ఈయన అన్నాడు నన్ను తొందరగా ఉరితీయండి నన్ను తొందరగా ఉరితీయండి నా ప్రభువును కలుసుకోవాలి నా ప్రభువు నా కోసం చూస్తున్నాడు నీ ఆయన కలుసుకోవాలి జైలు అధికారి ఆశ్చర్యపోయాడు ఎవరిలా చెప్పలేదే అందరూ ఏడుస్తారు కేకలేస్తారు దేవుని శపిస్తారు నన్ను తొందరగా ఉరితీయండి నా ప్రభువును కలుసుకోవాలి ఎంత ఆనందంగా చనిపోయాడు అది యేసులో ఉన్నది యేసు నమ్ముకున్న వ్యక్తి మరణానికి భయపడ్డు కరోనాకు భయపడ్డు టీబీకి భయపడ్డు ఎందుకంటే ఆ దొంగ నవ్వుతూ చనిపోయాడు ధరణిలోని ప్రేమలన్నీయు శిరము కాదు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ధరణిలోని ప్రేమలన్నీయు
మందిరము కాదు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేని ధరణిలోని ప్రేమలన్నీయు తీరము కాదు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజమో దీనిని నమ్ము ఇది భువియందించలేదు.